కర్నూలులో ఓ వైపున తెలుగుదేశం పార్టీని వీక్ చేసేటువంటి ప్రయత్నం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది కానీ ఓవరాల్ పరిణామాలు మాత్రం పూర్తిగా గ్రిప్పు రానటువంటి సందర్భంలో అక్కడ ఒక అండ్ టీమ్ కావాలనుకున్నప్పుడు టీజీ వెంకటేష్ కుమారు టీజీ భరత్కి అక్కడ పూర్తి బాధ్యతలు అప్పచెప్తారా అన్నటువంటి చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పటికే కర్నూలులో బొగ్గన్ రాజేంద్రనాథరెడ్డి హవా నడుస్తుంటుంది ఆయన సాఫ్ట్ కార్నర్ మనిషి ఇంకోటి పార్టీకి సంబంధించినంత వరకు ఒక యాక్టివ్ సిస్టమ్ ఉండాలి అయితే టీజీ గారి కుటుంబంలో ఆయనేమో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకి వెళ్ళి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు ఇంకోవైపున కొడుకు భరత్ తెలుగుదేశం పార్టీలోనే ఉంటే ఇప్పుడు ఆయన వైసీపీ వైపు రాబోతున్నారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అక్కడ ఉన్నటువంటి సర్కిమ్స్టెన్సెస్లో ఆ విధమైనటువంటి సపోర్ట్కి ప్రయత్నం జరుగుతుంది రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఆయన ఇంతకుముందు తెలుగుదేశంలో చేరిన ఎదురైనటువంటి సమస్య ఏంటంటే అటు కేఈ కుటుంబం ఇటు బోమా కుటుంబాల మధ్యన వర్కౌట్ కాల టీజీ ఆ కర్నూలు సిటీకే పరిమితం అయ్యారు వాస్తవంగా ఖర్చు పెట్టగలరు పార్టీని నడిపించగలిగినటువంటి ఇది ఉంది ఇంకోటి ఈ ఫ్యాక్షన్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అలవాటు లేనటువంటి మనిషి టీజీ కుటుంబానికి వచ్చేటప్పటికి అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎదురవుతున్నటువంటి చిక్కల్లా ఈ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వైపు దాంతో తెలుగుదేశం పార్టీలో ఇన్ ఫ్యూచర్ కూడా భూమాకి ఇప్పుడు మొన్న ఎదురు దెబ్బతింది కాబట్టి ఆవిడికి పూర్తిగా సపోర్ట్ చేయాల్సిందే చంద్రబాబు గారు ఇటు కేఈ కుటుంబాన్ని కాదనేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు వాళ్లతో పోల్చుకుంటే కనుక వైసీపీకి అక్కడ స్ట్రాంగ్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఒక బొగ్గన్న లాంటి కాస్త ఉంది తన పని తని చేసుకుపోయేటువంటి రకమే కాబట్టి విచిత్ర రాజకీయాలు తక్కువే ఉంటాయి బైరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఇక్కడ ఈ ప్రాంతంలో కీలకమైనటువంటి గ్రిప్కి యూత్ లీడర్గా భరత్ ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి చర్చ నడుస్తోంది మరి జగన్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది